నాటి ట్రెండ్ ను పూర్తిగా మార్చేసినటువంటి వ్యక్తి. అసలు నటన అంటే ఏ విధంగా ఉండాలి, పౌరాణికం అంటే ఏ విధంగా ఉండాలి, డాన్స్ ని మొట్టమొదట తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది చంద్రమోహన్ అనే చెప్తారు అప్పటి జనాలతో పాటు ఇప్పుడున్నటువంటి సీనియర్ డైరెక్టర్లు కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒక పోకడ వేరే విధంగా ఉండేది, డాన్స్ అంటే చిన్న చిన్న స్టెప్పులతో మాత్రమే అప్పుడున్నటువంటి హీరోలు మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ చంద్రమోహన్ పక్కన నటించాలంటే భయపడేటువంటి స్థాయి ఆయనకు ఆ సహనటులకు ఉండేదని కూడా సీనియర్ నటీమణులు ఆయనతో నటించినటువంటి అగ్ర ఫిల్మ్ హీరోయిన్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లో ప్రముఖులంతా కూడా ఆయన కుటుంబాన్ని పరామర్శించేటువంటి పరిస్థితి ఉంది. ఆయన స్వగృహానికి మరికొద్ది సేపట్లో ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తారు. రేపు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో ఆయనకున్నటువంటి అభిమానులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది సహనటులు కూడా ఇంకా ఆయనతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన ఆఖరి చూపు చూసిన తర్వాత సినీ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన అభిమానులంతా కూడా సందర్శించిన తర్వాత అంత్యక్రియలు జరిపేటువంటి అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పర్టికులర్ గా టైం మెన్షన్ చేయలేదు, కానీ రేపు మధ్యాహ్నం తర్వాత ఆయన అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ధృవీకరిస్తున్నారు. దాస్ రఫి, నిజంగా అంటే చంద్రమోహన్ లేని లోటు సినీ పరిశ్రమకు తీర్చలేదు. ఎందుకంటే సీనియర్ నటుల్లో ఒకరైనటువంటి చంద్రమోహన్ మృతి చెందడం నిజంగా బాధాకరం. సో అంటే చంద్రమోహన్ కు ఏం జరిగింది అంటే గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఆయన చనిపోయినట్లుగా కూడా కొన్ని పుకార్లు వచ్చాయి, అయితే ఖండించిన పరిస్థితి. ఇప్పుడు కానీ ఆరోగ్యం విషమించింది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడంటూ వచ్చిన వార్త నిజంగా ఒక రకంగా సినీ ఇండస్ట్రీకి విషాదకరమైన వార్త కానీ చెప్పవచ్చు. అంటే ఏం జరిగింది, ఆయనకు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎన్ని రోజులుగా ఆయన అపోలోలో చేరి చికిత్స తీసుకుంటున్నారు? కుటుంబ సభ్యులు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు ఆయన 15 రోజుల క్రితమే అపోలో హాస్పిటల్ని సందర్శించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంట్లోనే ఆయనకున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా మాత్రమే ఆయన ట్రీట్మెంట్ తీసుకునేవారు. చిన్న చిన్న సమస్యలు, ఆ జ్వరం లాంటి సమస్యలు లేదంటే బీపీ షుగర్ లాంటి సమస్యలకు ఫ్యామిలీ డాక్టర్నే ఆశ్రయించేవారు. డాక్టర్ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసేటువంటి అవకాశాలే ఉండేది. కానీ 15 రోజుల క్రితం ఆయనకు తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. చెస్ట్ లో కూడా పెయిన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన వయస్సు 82 సంవత్సరాలు కాబట్టి కార్డియక్ అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉంటుందని ఫ్యామిలీ డాక్టర్ సూచనల మేరకు ఇమీడియట్ గా వాళ్ళు 15 రోజుల క్రితం అపోలో హాస్పిటల్ తరలించిందిగా చెప్తా ఉన్నారు. దాని తర్వాత మెరుగైన వైద్య చికిత్స అందించడం జరిగింది. 1 వారం రోజుల క్రితం కూడా ఆయన కోలుకున్నట్టుగానే కనిపించాడు. మరో 1 వారం రోజుల్లో ఇంటికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా డాక్టర్లు హామీ ఇచ్చినటువంటి సందర్భం కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ తిరిగి లేచి వస్తారని భావించాము. కానీ ఆయనకు కార్డియక్ అరెస్ట్ జరిగినట్టుగా ప్రస్తుతానికి వైద్యుల ద్వారా మాకు తెలిసిందని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయం 9:45 ప్రాంతంలో ఈ విషాదకరమైనటువంటి వార్తను వినాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళ సన్నిహితులంతా కూడా వాళ్ళందరూ కూడా రేపటి కల్లా చేరుకుంటారని భావిస్తా ఉన్నారు. అయితే చంద్రమోహన్ విషయంలో ఇదొక విషాదకరమైనటువంటి సంఘటన అని చెప్పవచ్చు. ఆయన గతంలోనే చనిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున పుంకాను పుంకానులుగా కథనాలు వచ్చాయి. దీనికి తీవ్రంగా ఆయన కుటుంబం ఖండించింది. మనస్తాపం కూడా చెందాడు చంద్రమోహన్. నేను బ్రతికే ఉన్నాను, అసలు ఏ విధంగా ఒక సీనియర్ నటుడైనటువంటి వ్యక్తిని లేదంటే సాధారణ వ్యక్తి ఎవరైనా కానీ అతని యోగక్షేమాలు తెలుసుకోకుండా అతని కుటుంబ సభ్యుల్ని సంప్రదించకుండా ఏమీ తెలియకుండా కేవలం రేటింగ్స్ కోసమే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇట్లాంటి వార్తలు రాస్తా ఉన్నాయి. తన పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారం చాలా విషాదకరం, ఇట్లాంటి ఘటనలు జరగకూడదంటూ కూడా ఆయన ఖండించినటువంటి నేపథ్యం కనిపించింది. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం పైన స్పష్టతనిచ్చారు. చంద్రమోహన్ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయనకు ఎట్లాంటి అనారోగ్య సమస్యలు లేవు, ఎందుకు ఇట్లాంటి వార్తలు వచ్చాయనే దానిపైన వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందికి లోనైనట్టుగా చెప్పారు. దీనిపైన చంద్రమోహన్ కూడా స్పందించడం జరిగింది. ఆయన ఇంకా కూడా నాకు అవకాశాలు ఉంటే సినిమాలో నటించేందుకు నేను వెనకడుగు వేయను, వయసు రీత్యా నాకు అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా నేను నటించడం లేదు, నటించ బోను అంటూ కూడా నేను దర్శకులకు చెప్తున్నటువంటి పరిస్థితి సున్నితంగా నేనే తిరస్కరిస్తా ఉన్నారు. అనవసరంగా
ఇట్లాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని కూడా ఆయన చెప్పారు. కానీ ఈయన మరణ వార్త ఈ రోజు వినవలసి వస్తుందని ఆయన కుటుంబ సభ్యులే భావించలేదంటున్నారు. ఎందుకంటే వారం రోజుల క్రితం కూడా ఆయన చాలా ఆరోగ్యంగా కనిపించారు, కోలుకుంటున్నట్టుగా కనిపించారు. ఆల సడన్ గా ఆయనకు వయసు రీత్యా ఇస్తున్నటువంటి మెడిసిన్స్ ద్వారా ఆయన బాడీ రెస్పాండ్ కాలేదని వైద్యులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే చంద్రమోహన్ వయసు 82 సంవత్సరాలకు పైగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇచ్చేటువంటి మెడిసిన్స్ లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఏ విధమైనటువంటి డోస్ ఇవ్వాలనే దానిపైన ఎక్కువ మోతాదులో ఇచ్చినా కానీ వయసు సహకరించేటువంటి అవకాశం ఉండదు, శరీరం సహకరించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అపోలో వైద్యులు ఆయనకు చాలా మెరుగైనటువంటి వైద్యమే చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వయసు రీత్యా ఆయనకు మెడిసిన్స్ ఇచ్చేటువంటి విషయంలో కాస్త ఇబ్బందులు అయింది. ఆయన శరీరం సహకరించకపోవడం మూలంగానే కార్డియక్ అరెస్ట్ తోటే ప్రాథమికంగా ఆయన చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది రామ్దాస్. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ రఫీ. ఇది హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్.